ప్రేమిస్తే ప్రేమ ఒక్కటే కాదు, ప్రపంచం కూడా ఎంతో అందంగా కనిపిస్తుంది. స్పెషల్ ఎఫెక్ట్స్ ఆర్ వెరీ అట్రాక్షన్ ఫర్ దిస్ అండ్ పాయింట్ బాగుంది. నీతో ఉంటే చావు కూడా ధైర్యంగానే ఉంటుంది. అదే చెప్తాను, అవుట్ ఆఫ్ ద బాక్స్ అవ్వడానికి కూడా కారణం ఏంటంటే ఇట్స్ అ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ ప్రెజెంటేషన్. 3D కానివ్వండి. ఆ సూర్యుడి సాక్షిగా చెప్తున్నాను పరిమళ, ప్రాణం పోయినా నీ మీద ఉన్న ప్రేమ మాత్రం పోదు. బాగుంది మ్యూజిక్, VFX, డిజైన్స్ అంటే గ్రాఫిక్స్ అనేది చాలా బాగుంది, యానిమేషన్స్ కానీ చాలా బాగా అనిపించింది. మళ్ళీ వస్తాను, మళ్ళీ కనిపిస్తాను, మళ్ళీ పలకరిస్తాను, మళ్ళీ ప్రేమిస్తాను. మనం ఒక ప్రాణం కాపాడాలి, ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. వెన్ సమ్వన్ ఇస్ డైయింగ్ వీ షుడ్ హెల్ప్, ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ అనేది చాలా క్లియర్గా చూపించారు. ఆయన దెయ్యాలు ప్రేమించుకోవడం ఏంటి సార్? నాది వాడిపోయే ప్రేమ కాదు, ఎప్పటికీ వీడిపోని ప్రేమ. ఊపిరి పీల్చినంత మాత్రాన మనిషి అయిపోయి ఇంకొకరికి ఊపిరి పోయగలిగితేనే మనిషి అవుతారు. షార్ట్ ఫిలిం అని పిలిచారు, ఇక్కడ చూస్తే బిగ్ ఫిలిం లా ఉంది. గుడ్, చాలా బాగా చేశారు. మెసేజ్ ఓరియంటెడ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చిన మెసేజ్, అందరికీ బాగా నచ్చుతుంది. గుడ్, దీంట్లో స్పెషల్ ఎఫెక్ట్స్ టు బి అప్రిషియేటెడ్ అండ్ సుశాంత్ రెడ్డి హాస్ డన్ ఏ వెరీ గుడ్ జాబ్. నాకు బాగా నచ్చింది ఏంటంటే, ముందు ఇఫ్ ఇట్ కమ్స్ టు క్రెడిట్స్ నుంచి వెనక నుంచి వస్తాము, అందరు పేరెంట్స్ అందరిది ఎండ్ క్రెడిట్స్లో వేశారు ఫోటోలు, అంటే DOPది లేకపోతే కెమెరామెన్ది అందరిది కూడా, అదే మెయిన్ మ్యూజిక్ డైరెక్టర్ది. ఆ ఐడియాలజీ నచ్చింది, అంటే పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ లేకపోతే వీళ్ళు ఇక్కడ దాకా రాలేరు. వాళ్ళని గుర్తుపెట్టుకుని ఇక్కడ మెన్షన్ చేయడం అనేది డెఫినెట్లీ వాళ్ళలో క్వాలిటీస్ చెప్తోంది. అండ్ కమింగ్ టు ది వర్క్, స్పెషల్ ఎఫెక్ట్స్ ఆర్ వెరీ అట్రాక్షన్ ఫర్ దిస్ అండ్ పాయింట్ బాగుంది. అంటే పాయింట్లో ఏంటంటే, వాళ్ళు అనుకున్నది మనం ఏదైనా ఇలా జరిగినప్పుడు వాళ్ళు చనిపోయారనేది వాళ్ళకి వాళ్ళు రివీల్ చేసే ఆ సీన్ నాకు బాగా నచ్చింది. ఇదే కనుక హ్యాడ్ ఇట్ బీన్ అనే డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఇంకా బాగుండేది. బట్ ఎండ్ ఆఫ్ ద డే అంటే మనం దీంట్లో మొరల్ ఏమిటి అంటే, పక్కన వాడు ఏదైనా పడిపోతే మనం హెల్ప్ చేయాలని దాంట్లో చూపించారు. అది చేయని వాళ్ళని వీళ్ళు రివెంజ్ తీసుకోవడానికి ట్రై చేశారు, చేసి వాళ్ళు లాస్ట్లో వాళ్ళని వదిలేశారు. గుడ్ పాయింట్, ఐ లైక్ ఇట్. ఎనీవే, గుడ్ జాబ్ బై సుశాంత్ రెడ్డి అండ్ టీమ్. థ్యాంక్ యూ సార్. ఇంకా ఈ మూవీ వల్ల నెక్స్ట్ వచ్చే న్యూ షార్ట్ ఫిల్మ్ కమర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? యా, యాజ్ లాంగ్ యాజ్ మనం ఇప్పుడు ఎనీ షార్ట్ ఫిల్మ్ మేకర్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ డ్రీమ్ ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ సినిమాకి రావాలని. మెయిన్ స్ట్రీమ్ సినిమాకి రావాల్సింది, కావాల్సిందల్లా మంచి ఎడిటింగ్ వర్క్, మంచి కెమెరా వర్క్, అన్నీ చూపించుకోగలిగిన ఒక టీమ్ కనుక వస్తే, స్టోరీ కనుక మనం కనెక్ట్ అయ్యి కమర్షియల్ ఆస్పెక్ట్ ఉన్న స్టోరీ కనుక ఉండి ఉంటే తప్పకుండా వెల్కమ్. దీని నుంచి ఆ దారి ఆబ్వియస్లీ ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అ వెరీ డిఫరెంట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ కాన్సెప్ట్. ఒక రెగ్యులర్ అంటే లవ్ హాంట్స్ అని పెట్టారు, బట్ ఇట్స్ నాట్ జస్ట్ అ లవ్ స్టోరీ, ఇట్స్ బియాండ్ అ లవ్ స్టోరీ. విజువల్గా, మ్యూజికల్గా, యాక్టింగ్ పరంగా ఎవ్రీథింగ్ దే హ్యావ్ షోన్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ అ రెగ్యులర్ కాన్సెప్ట్. దట్ ఈస్ రియలీ నైస్ అబౌట్ ద ఫిల్మ్. సో వాట్ అబౌట్ ద మ్యూజిక్ అండ్ ఆల్ దీస్ థింగ్స్? మ్యూజిక్ ఇస్ వెరీ హాంటింగ్. ఫస్ట్ మ్యూజిక్ ఇస్ ద వెరీ డ్రివెన్ పాయింట్ ఆఫ్ ద హోల్ ఫిల్మ్. ఫిల్మ్ చూశాక మేబీ గుర్తుండిపోయేది మ్యూజిక్ తప్పకుండా, అండ్ డైరెక్షన్ ఆఫ్ కోర్స్. ఆ కైండ్ ఆఫ్ థాట్ రావడం ఇస్ రియలీ గ్రేట్. సుశాంత్, అప్రిషియేట్ సుశాంత్ ఫర్ ఇట్. సో సిజీ వర్క్స్? సీజీ, అఫ్కోర్స్. మేబీ ఇంత డిలే అవ్వడానికి కూడా కారణం సీజీ. అదే చెప్తాను, అవుట్ ఆఫ్ ద బాక్స్ అవ్వడానికి కూడా కారణం ఏంటంటే ఇట్స్ అ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ ప్రెజెంటేషన్. 3D కానివ్వండి, వర్చువల్ రియాలిటీలో చేశారు. దట్ ఈస్ రియలీ నైస్, అ వెరీ బిగ్ యాడ్ ఆన్ ఫర్ ద ఫిల్మ్. సో హౌ ద యాక్టింగ్, హీరో అండ్ హీరోయిన్ యాక్టింగ్, ఆల్ దిస్? మెయిన్ మూడు క్యారెక్టర్స్ మీద హోల్ ఫిల్మ్ అనేది రన్ అయింది, అండ్ బోత్ ఆఫ్ దెమ్ డిడ్ అ వెరీ గుడ్ పేర్. ఇద్దరు బాగా సరిపోయారు, అండ్ ద కామెడీ క్యారెక్టర్ చేసిన అతను కూడా హీ డిడ్ హిస్ జాబ్ వెల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మూవీ చూసారు కదా, నేను ఎలా అనిపించింది?
చాలా బాగుంది. మ్యూజిక్ విఎఫ్ఎక్స్ డిజైన్స్ అంటే గ్రాఫిక్స్ అనేది చాలా బాగుంది. యానిమేషన్స్ కానీ చాలా బాగా అనిపించింది. ఎంత ఎక్కడ బోర్ కూడా అనిపించింది, బాగుంది. మ్యూజిక్ చాలా నచ్చింది నాకు స్పెషల్గా. స్టోరీ కూడా చాలా బాగుంది డిఫరెంట్గా. హారర్ మూవీ అనుకోలేదు, షార్ట్ ఫిల్మ్ వెరైటీగా ఉంది, బాగుంది, నైస్. స్పెషల్లీ డైరెక్షన్ వచ్చేసేసి టెక్నికల్ టీమ్ వచ్చేసేసి కంగ్రాట్స్ అండి. టీము కోఆపరేషన్ బాగుంది. ప్లస్ వచ్చేసేసి డైలాగ్స్ చాలా బాగున్నాయండి. మీకు లొకేషన్స్ కూడా వాళ్ళు విఎఫ్ఎక్స్ అంటారు కదా, అవి చాలా బాగున్నాయండి. ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. మెయిన్ హైలైట్ సాంగ్స్ వచ్చేసి చాలా బాగున్నాయి. డైరెక్షను చాలా బాగుంది. అది ఇంకొకటి మ్యూజిక్ చాలా బాగుందండి. సాంగ్స్ వచ్చేసేసి మ్యూజిక్ చాలా బాగున్నాయి. అది యాక్టింగ్ కూడా కొత్త వాళ్ళు అయినా కానీ చాలా బాగుంది. ఓకే, బాగుంది అయినా. లవ్ ప్రపోజ్ చేయడం బాగుంది. లవ్ గురించి దాన్ని వివరించడం బాగుంది. కథనే సూపర్ అనిపించింది నాకు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా, పాటలు గీటలు అన్నీ మంచిగానే ఉన్నాయి. పర్లేదు, ఓ గుడ్ మూవీ. ఇంకా ముందరికి ఇంకా లైఫ్ మంచిగా ఉండాలి. మూవీ చాలా బాగుంది. ఫర్ ద ఫస్ట్ టైం యూనో షార్ట్ ఫిలిమ్స్లో ఇంత ఘనంగా విఎఫ్ఎక్స్ వాడడం అనేది ఇట్స్ రియలీ మైండ్ బ్లోయింగ్. మనకి స్టోరీ పరంగా చూస్తే హారర్ అనేది చాలా బాగా చూపించారు. అండ్ ఐ మీన్ ఇట్స్ నాట్ యాక్చువల్లీ హారర్, బట్ ఆ థీమ్ అనేది, ఆ ఫ్లేవర్ అనేది త్రూ అవుట్ ద మూవీ క్యారీ అయింది. అయినప్పటికీ ఇట్స్ యూనో a kind of movie where social message anedi chaala gattiga undanamata. Ante mano oka pranam kaapadali, it's our responsibility. When someone is dying we should help, it's our responsibility anedi chaala clear ga chupincharu. And at the same time aa love flavor anedi kuda chaala neat ga chupincharandi. Overall it is an amazing movie. I wish you know the team all the very best. Baundi chaala chaala baundi. Asalu short film laga nenaledu, మామూలు బిగ్ స్క్రీన్ మీద చూసినట్టుంది. అన్నీ బాగున్నాయి. మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, గ్రాఫిక్స్ బాగున్నాయి, బాగా చేశారు. వాళ్ళ హార్డ్ వర్క్ అనిపిస్తుంది. టోటల్గా టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. ఓకే, నేను నా పేరు కిరణ్. నేను మొన్న లావణ్య విత్ లవ్ బాయ్స్ అనే సినిమాలో హీరోగా చేశాను. ఇప్పుడు ఇంకా 2-3 ఫిలిమ్స్ హీరోగా వస్తున్నాయి, ఫ్యూచర్ ఫిలిమ్స్. సో ఇక్కడ అభిలాష గారు పిలిచారు, షార్ట్ ఫిలిం అని పిలిచారు. ఇక్కడ చూస్తే బిగ్ ఫిలిం లా ఉంది. గుడ్, చాలా బాగా చేశారు హీరో గారు, హీరోయిన్ గారు, అక్కడ కెమెరామెన్ అందరి వర్క్ చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్. వీళ్ళు ఇంకా ఫీచర్ ఫిలిం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్స్. యా, అంటే చాలా షార్ట్ ఫిలిమ్స్ అంటే జనరల్గా మనం ఏంటంటే అంటే చిన్న చిన్న లవ్ స్టోరీస్ సమ్ ఇలాంటివి చూస్తూ ఉంటాం. సో ఇందులో ఏంటంటే ఒక మెసేజ్ ఇచ్చాడు, లైక్ మనం జనరల్గా ఇప్పుడు సోషల్ మీడియాలో జరిగేది ఒక చిన్న మెసేజ్ ఇచ్చాడు, అది సూపర్గా నచ్చింది. అండ్ టెక్నికల్గా చెప్పాలంటే సూపర్, అసలు ఆసమ్. ఆ గ్రాఫిక్స్ కానీ నాకు స్పెషల్గా నచ్చింది అంటే నాకు ఐఎమ్ మ్యూజిక్ లవర్ అనమాట. సో మ్యూజిక్ మాత్రం అసలు సూపర్. అండ్ మనం చూస్తున్నంతసేపు ఏంటంటే కళ్ళ ఆర్పలేదు. నేను బేసికల్గా నేను కూడా ఒక డైరెక్టర్ విజువల్ చూస్తాను కాబట్టి, సో చూస్తానసేపు నాకు ఆ విజువల్ నేనైతే కళ్ళు అయితే ఆర్పలేదు. సో ఆ విజువల్గా అండ్ ఆ మ్యూజిక్ పరంగా అసలు ఆసమ్. లైక్ ఆ 5 మెంబర్స్ ఎవరైతే చెప్పారో సూపర్, అసలు మ్యూజిక్ పరంగా నాకు స్పెషల్గా మ్యూజిక్ అండ్ గ్రాఫిక్స్ అండ్ యాక్టింగ్ కూడా. జనరల్గా డైరెక్టర్కి అంటే తెలిసిపోతుంది ఎలా యాక్ట్ చేయాలి ఏంటని తెలిసిపోతుంది కాబట్టి, అతను ఇంకా డెప్త్కి వెళ్ళి అతనే రాసుకున్నాడు కాబట్టి అతను ఇంకా సూపర్గా చేశాడు. యాక్టింగ్ అయితే నాకు బేసికల్గా పేరు పెట్టేది లేదు, నేను రివ్యూ కూడా ఇచ్చేసానండి, అన్నిటికి 5 పెట్టేసుకుని వెళ్ళిపోయాను. సో చాలా సూపర్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ చాలా మెసేజ్ ఓరియంటెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చిన మెసేజ్ అందరికీ బాగా నచ్చుతుంది. ఇంకా డైరెక్టర్ ఎఫర్ట్ కానీ యాక్టింగ్ ఎఫర్ట్ కానీ వాళ్ళ వర్క్ అంటే మీకు వర్క్ చూడంగానే అక్కడ కష్టంగా అనిపిస్తుంది, కానీ మూవీ ఎమోషనల్గా ఉంది. ఆ లవ్ ఫీల్ క్యారీ అయింది. మెయిన్లీ డైలాగ్స్ అనేవి చాలా బాగున్నాయి. ఓవరాల్గా ఎలా చెప్పాలంటే ఒక ఎఫర్ట్ఫుల్ మూవీ బయటికి తీసుకొస్తే స్టూడెంట్స్ అంతా ఎలా ఉంటుందో అలా క్లియర్గా అనిపిస్తుంది. ఖచ్చితంగా అందరు చూడాలి. ఇది ఏజ్ గ్రూప్ అనేది కూడా ఏం లేదు, ఎవరన్నా చూడొచ్చు. లైక్ స్టూడెంట్స్కి బాగుంటుంది, పేరెంట్స్కి బాగుంటుంది. ఫీల్ గుడ్ మూవీ. కంగ్రాట్స్ టు ద హోల్ టీమ్.